వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే రవి గారు. నమస్తే నవీన్. చిరంజీవి గారు చాలా హాట్ టాపిక్గా మారారు నిన్నటి నుంచి కూడా. అంటే అది ఒక సినిమా క్లిప్కి సంబంధించిన ఆడియో అయినప్పటికీ దాన్ని రాజకీయం చేస్తామన్నారు. నేను రాజకీయాల నుంచి దూరం అయ్యాను కానీ రాజకీయం ఉంది నాలో అని చెప్పేసేసి అన్నాడని చెప్పేసి, అంటే యాజ్ ఇట్ ఈస్ కాదో డైలాగ్ దూరం కాలేదు అని చెప్పేసి అన్నారు. సో అంటే ఈ ప్రశ్న మిమ్మల్ని ఎందుకు అడుగుతా ఉన్నా అంటే, మీరు చాలా సన్నిహితంగా ఉంటారు ఆయనతో, మొన్న కూడా మీరు వెళ్ళి కలిసి వచ్చారు, అప్రిషియేషన్స్ కూడా అందుకున్నారు. సో ఏం సార్ అంటే మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే విధంగా ఉందా చిరంజీవి గారు? వస్తే జనసేననా లేకపోతే బీజేపీనా? మొన్న మోదీ గారితో కూడా చాలా సాన్నిహిత్యంగా మాట్లాడారు స్టేజ్ మీద. సో ఎట్లా ఏ పార్టీ తరఫున ఉండే విధంగా ఉంది? ఏమో నాకు అర్థమైనంతలో చిరంజీవి గారు ఏ పార్టీలోకి వస్తారని నేను అనుకోవట్లేదు. వచ్చేది గాడ్ ఫాదర్ వస్తాడు. గాడ్ ఫాదర్ వచ్చేది రావడానికి ముందే ఒక డైలాగ్ కూడా గాడ్ ఫాదర్ పంపించారని మనం అనుకోవాల్సి వస్తుంది. ఆ కథ అవన్నీ తెలిసిన వాళ్లకు ఇది దాంట్లో ఎముడుతుందని కూడా తెలుస్తుంది. అంటే లూసిఫర్ కథ, దాంట్లో ఒక పెద్ద మాఫియా, దాంట్లో రాజకీయం చొరబడిన ఒక కథ అది. అది కూడా కాకుండా చిరంజీవి హాట్ టాపికే. ఎప్పుడు కూడా ఆయన టాప్ లెవెల్లోనే ఉన్నారు, వ్యక్తిగా హీరోగా లేకపోతే రాజకీయ నేతగా. ఇదివరకు బాగా సన్నిహితమై తన ముద్ర వేసిన వ్యక్తి. ఇప్పుడైతే ఆయన అందరికి కావాల్సిన, అందరి వాడని సినిమా టైటిల్ లాగా అందరికి కావాల్సిన వ్యక్తిగా అలా ఉన్నారు. ఇప్పుడు ఆయన ఇది పెట్టగానే చాలామంది ఎవరికి తోచిన భాష్యం వాళ్ళు చెప్తూ ఉన్నారు. అందులో ముఖ్యమైనది ఏంటంటే మాజీ మంత్రి పేరుని అని మొన్న పవన్ కళ్యాణ్ విమర్శించడం కోసం మనం కూడా మాట్లాడాము. అది వెన్నుపోటు ఆయన దృష్టిలో అది ఉండకపోవచ్చు, ఆయన ఆశీస్సులు ఇస్తుంటాడని. అది ఎలా ఉన్నా అనేక మంది చేశారనే అభిప్రాయం. మీరు కూడా అప్పుడు అన్నారు ఆయన రాజకీయాల్లోకి లాకర్ని దయచేసి అని చెప్పేసి. అదే ఖచ్చితంగా దానికి రివర్స్ లాగా. ఇప్పుడు మీరు ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు ఉన్నారు, ఆయన నాకు వద్దు అంటుంటే ఆయన గౌరవించేవాళ్ళు ఆ రాజకీయాల్లోకి రాకూడదు కదా. నా ఉద్దేశంలో జనసేన కూడా పదే పదే చిరంజీవి తమతో ఉన్నట్టు, ప్రజారాజ్యం ఇది ఒకటైనట్టు మాట్లాడడం కూడా అవసరం లేని పని. ప్రజారాజ్యం దానికి ఒక హిస్టరీ, దానికి ఒక నాయకత్వం, అదొక దశ. జనసేన వేరే దశ. పదే పదే వాళ్ళేమో పవన్ కళ్యాణ్ అనడానికి చిరంజీవిని తీసుకొని రావడం, చిరంజీవి బాగున్నారు మీరు బాగాలేరు ఇట్లా అని. ఈయనేమో ప్రజారాజ్యం కాలంలో ఏదో జరిగింది కాబట్టి దాన్ని సరిచేయడం కోసం నేను రాజ్యం ఇప్పుడు వచ్చానని. అది వేరే ఘట్టం. అది అప్పుడు ఇంకా రెండు రాష్ట్రాలు కూడా కాకముందు జరిగినటువంటిది. అందులో విజయం బాగా 18 స్థానాలు వచ్చాయి, పేరు వచ్చింది. తర్వాత విలీనం చేయడం సరైందా కాదా అనే దాని మీద భిన్నాభిప్రాయం తప్ప, ఇప్పుడున్న రాజకీయాలు ఈ హీనమైన ధోరణులు ఇవన్నీ చూశాక చాలామందికి చిరంజీవి మీద గుడ్విల్ ఇంకా పెరిగింది. వాస్తవంగా ఆయన నిలబడి ఉంటే రాష్ట్ర విభజన అప్పుడు బాగానే ఉండేది, వేరే శక్తిగా ఉండేది అని ఇట్లాంటి అభిప్రాయాలే ఉన్నాయి. కాబట్టి ఎలాంటి నెగిటివ్ షేడ్స్ లేకుండా ఉన్న వ్యక్తి. అది కూడా కాకుండా ప్రధాని మోదీ వచ్చి అడిగినా నేను రాను రాజకీయాలు అంటే, ఇంక మోదీ కంటే ఇంకెవరికి చెప్తారు ఎవరైనా ఈ దేశంలో. అలా చెప్పాక కూడా ఆయన మీద ఊహాగానాలు చేయటం నేను ఇందాక కూడా చూస్తున్నాను. జనసేనలో చేరితే అంతకంటే జనసేన వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్. అంటే ఓకే మళ్ళీ అన్నయ్య వస్తా ఉన్నాడు, అన్నయ్య ఆశీస్సులు నిన్న కూడా మీరు అన్నారు తమ్ముడికి అన్న ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని చెప్పేసి. ఆశీస్సులు వేరు కానీ వీళ్ళు ఆశిస్తున్నది వేరు. వీళ్ళు ఆశిస్తున్నది ఏంటంటే ఆయన ఏదో జనసేనలో చేరి మొత్తం ఇప్పుడు ఒక అన్న ఉన్నాడు కదా. సమస్య ఏంటంటే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు ఏదో చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. అది ఏదైనా ఉంటే ప్రధానమంత్రి అడిగినప్పుడే చెప్పే పరిస్థితి. కానీ ఇక్కడ ఏమంటే సినిమా రంగంలో కూడా ఇప్పుడేం పోటీ తక్కువగా లేదు, ప్రమోషన్ల అవసరం ఇది అంతా కూడా చాలా ఉంది. మూడవది అందులో పరోక్షంగా ఒక చురక కూడా ఉంది. అంటే నేను రాజకీయాల్లో నుంచి దూరం అయ్యాను కానీ నాకు రాజకీయం తెలియదు అనుకోవద్దండి, నా పేరుతో రాజకీయం చేయకండి. ఓకే, రాజకీయం నా నుంచి దూరం కాలేదంటే రాజకీయ పార్టీలు నాయకులు నా పేరు రకరకాలుగా వాడుతున్నారు, నేను దూరం అయినా వాళ్ళు దూరం కాలేదు, నాకు తెలుసు దాని గురించి, నేను డీల్ చేయగలుగుతానని ఒక చురక, ఒక హెచ్చరిక ఆయన దాని ద్వారా చేశారు. మూడోది పుణ్యం పురుషార్థం అన్నట్టుగా రాబోయే చిత్రం అందులో తన డైలాగ్ ఎట్లా ఉంటుంది ఏంటి చెప్పడానికి కూడా ఆయన ప్రయత్నించారని మనం అనుకోవాలి. అంతేగాని దీన్ని మరీ సాగదీసేసి ఇంకొంతమంది ఏమో ఇది పేరుని నాని కోసమే చెప్పారు. చిరంజీవి స్వభావము గతంలో ఆయన మాట్లాడుతున్న తీరు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరినేదో సమాధానం కోసమో లేకపోతే వాళ్ళనేదో హర్ట్ చేయడం కోసమో ఒక ట్వీట్ విడుదల చేస్తారు. అది కూడా రాబోయే సినిమాకు సంబంధించింది చేసి, అంటే అది కూడా ఈ వివాదంలోకి వచ్చేస్తుంది కదా అని అనుకోను. ఇంకెవరో పబ్లిసిటీ స్టెంట్ అంటే కూడా నేను చెప్పాను ఈ దశలో పబ్లిసిటీ స్టెంట్లు చేసుకోవాల్సిన పరిస్థితి ఉండదు ఆయనకు. పబ్లిసిటీ ప్లే అనో ఇంకోటో ఏదంటే బాగానే ఉంటుంది, అంతవరకు వేరే విషయం. అది సినిమా రంగంలో ప్రమోషన్కి యూజ్ అవుతుంది భాగం కానీ ఇంకోటి కాదు, అది పొరపాటు కూడా కాదు. కానీ ఇండికేషన్ అయితే ఇవ్వదలుచుకున్నాను, డోంట్ ప్లే పాలిటిక్స్ విత్ మీ, నాతో రాజకీయాలు ఆడకండి
అనేది ఒక పరోక్షమైన సంకేతం. అది అందరికీ వర్తిస్తుంది, అది కేవలం ఒకరికే కాదు. నేను మొన్న చెప్పినట్టే మళ్ళీ చెప్తున్నా, పేరుని నాని అయినా ఇంకొకరైనా పదే పదే ఆయన పేరు తీసుకొని వచ్చి పవన్ను మీరేం విమర్శిస్తారు, ఆయన మీకు ఏం సమాధానం ఇస్తాడు అనేది మీ ఉభయలకు సంబంధించిన విషయం. పదే పదే వాళ్ళ మధ్య మీరు పోటీ పెట్టాల్సిన పని లేదు, ఆయన మీ ప్రచారానికి వాడుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఆయన పేరుని నాకేది చెప్పారు మాకు చెప్పలేదు అంటే అది కూడా పొరపాటే. మీకు కూడా రాజకీయం అన్నప్పుడు మీది కూడా రాజకీయ పార్టీయే కదా. సో తమ్ముడిని ఆశీర్వదించడం వేరు, ఆ పార్టీలో చేరి ఆయనకు అంత అవసరమే ఉందండి. ఆ ఆసక్తే ఉంటే ఆయన ఇప్పుడు ఒక ట్వీట్ పెట్టి దాని ద్వారా తన రాజకీయ ఆకాంక్ష బయట పెట్టుకోవాల్సిన అవసరం చిరంజీవికి ఉందా? ఎవరన్నా అలా భావిస్తున్నారా? ఇది అందుకనే అది ఎక్కువగా అంత ప్రభావం కూడా చూపకుండా మీ ఛానల్స్ ఇవన్నీ ఎంత ప్రచారం చేసినా రాజకీయ పార్టీలు ముఖ్యంగా ఒకటి రెండు పార్టీలు దాని మీద బీజేపీ మిత్రులు కూడా ఉన్నారు నేను అన్నతో, వాళ్ళు కూడా చాలా సానుకూల పరిణామం అది ఇది అంటున్నారు. మరి ఎక్కువ వాళ్ళకు ఆనందం వాళ్ళకు అంత మీరు మరీ అంత ఎక్కువగా ఊహిస్తే కనబడినట్టుగా అనవసరంగా ఆశాభంగం చెందుతారు. ఆయన సినిమా భవిష్యత్తు తన ధోరణి తెలియటానికి మటుకు అది పెట్టారనుకోవాలి. ఒక ఝలక్ అంటుంటారు కదా ఇప్పుడు మాస్ అలర్ట్ అయ్యారు, అలర్ట్ చేయడానికి ఇచ్చారు. ఇంకొకటి అన్న అడుగే ఏదో మా అడుగేస్తే మాస్ అనే నాగార్జున పాటలాగా ఇక్కడ చిరంజీవి నోరు విప్పి కొంచెం రాజకీయాల గురించి మాట్లాడితే ఎంత ప్రభావం ఉంటుంది, ప్రతిధ్వని ఎంత ఉంటుందని మటుకు ఒకసారి ఆయన ఒక చిన్న హింట్ తనకి ఒక చిన్న క్లిప్తో అందరినీ అంత చేశారు కదా అది విషయం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.